हेलो फ्रेंड्स, वेलकम टू प्रणवी चैनल। दिस इज प्रणवी। मैं 5 मिनट्स ईजी निपल लड्डू एला तैयार चेसुकोलो चूद्दाम। मुख्यंगा टाइम करोना टाइम चाला यूज इम्यूनिटी बूस्टर इदि बागा पनिचेस्तुंदी। मन की कैल्शियम इस्तुंदी, अलागे बेल्लम मन की आयरन इस्तुंदी। मन की रेंडु अनेदी टाइम चाला अवसरम। అంతే కాకుండా ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడుతుంది। ఇది మనం పాకం లేకుండా ఈజీగా 5 మినిట్స్ లో తయారు చేసుకోవడం ఎలానో చూద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నువ్వులని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। నేను 1 కప్ నువ్వులకి 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను। తురిమిన బెల్లం తీసుకోవాలని మనం నార్మల్ ది మాత్రం చాలా టైం పడుతుంది కదా, అది ముందల్లా కారం కోసం అందుకే తురిమినది తీసుకోవాలి। చూడండి, ఇది కొద్దిసేపటికి ఇలా బ్రౌన్ కలర్గా ఉంది, స్మెల్ చాలా బాగా వస్తుంది అని। అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఓకే ఇలా మనం వేయించుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీలోకి తీసుకోవాలి। కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక నేను చేసుకుంటున్నాను। బ్రౌన్ కలర్ వచ్చి చాలా మంచి స్మెల్ అండ్ టేస్ట్ వస్తుంది। ఇలా మనం మిక్సీలోకి పెట్టుకోవాలి। ఫస్ట్ ఇది మిక్సీలో పెట్టుకున్న తర్వాత ఒక్కసారి తిప్పాలండి మిక్సీని, ఎందుకంటే ఇది కరెక్ట్గా కొంచెం రఫ్గా ఉండాలి పౌడర్ అనేది। కొంచెం మరి స్మూత్గా ఉండకుండా రఫ్గా ఉంటే నెక్స్ట్ టైంకి మంచి స్మూత్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి। దీన్ని మనం ఒక్కసారి తిప్పుకోవాలి। ఇలా కొంచెం రఫ్గా ఉండేటట్టుగానే ఉండని అని చూడండి, ఇంత రఫ్ రఫ్గానే ఉంది, ఇలాగే ఉండని ఇవ్వాలి। ఇప్పుడు మనం తీసుకున్న తురిమిన 1 కప్ బెల్లాన్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం। ఇలా మేమైతే 2 సార్లు మిక్సీ పట్టేసాము, చూడండి ఇలా వచ్చేస్తుంది। ఇప్పుడు దీన్ని మనం ఒక ట్రేలోకి తీసుకుందాము। నేను ఒక ట్రేలోకి తీసుకుని ముద్దలు కట్టేసుకుంటే మన నువ్వుల లడ్డు సాఫ్ట్ది 5 మినిట్స్లో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు। చూడండి, ఇలా సాఫ్ట్గా అయి వచ్చేంత వరకు మీరు మిక్సీ చేసేసుకుంటే సరిపోతుంది। క్వాంటిటీ మాత్రం 1:1లో తీసుకోవాలి। 1 కప్పు బెల్లానికి 1 కప్పు నువ్వులు తీసుకోవాలి। చూడండి, ఎంత ఈజీగా సాఫ్ట్గా నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది। చూడండి, ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా ఈజీగా 5 మినిట్స్లో ఎంత రుచికరమైన బలమైన లడ్డు ఎంత తయారుగా చేసేసుకున్నాం చూడండి, చాలా బాగుంది। ఇది మనకి హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి। మనం ఇది ముఖ్యంగా పిల్లలకి చాలా యూజ్ అవుతుంది। ఇది తిన్న వాళ్ళకి కాల్షియం ఐరన్ ఇవన్నీ వస్తాయి, కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉండే అవకాశాలు ఉంటాయి। మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।